అవిశ్వాస తీర్మానానికి గండి. ఎంత దారుణం! కేంద్ర ప్రభుత్వంపై ఈ నెల 21వ తేదీన వైసీపీ ప్రవేశపెట్టనున్న అవిశ్వాస తీర్మానానికి గండి కొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అది కూడా స్వయంగా చంద్రబాబు నాయుడు పక్షం నుండే కావడం గమనార్హం. ఎలాగంటే, కేంద్ర మంత్రివర్గం నుండి టీడీపీకి చెందిన ఇద్దరు ఎంపీలు తప్పుకున్న విషయం తెలిసిందే. అయితే కేంద్ర ప్రభుత్వం నుండి టీడీపీ తప్పుకున్నదే కానీ ఎన్డీఏలో నుండి మాత్రం కాదు. అంటే ఎన్డీఏలో ఉన్నంతకాలం కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ ఒక్క నిర్ణయం కూడా తీసుకునే అవకాశం లేదన్నది వాస్తవం. తాము ప్రవేశపెడుతున్న అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వమంటూ వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఎంత అడుగుతున్నా చంద్రబాబు కానీ టీడీపీ కానీ ఏమాత్రం స్పందించడం లేదు. కేంద్ర మంత్రివర్గంలో నుండి తప్పుకుంటున్నట్లుగా గొప్పగా చెప్పుకుంటున్న చంద్రబాబు ఎన్డీఏలో నుండి తప్పుకునే విషయాన్ని మాత్రం కన్వీనియంట్గా పక్కన పెడుతున్నారు. ఎన్డీఏలో నుండి పక్కకు తప్పుకోనప్పుడు మంత్రివర్గంలో ఉంటే ఏమి, రాజీనామాలు చేస్తే మాత్రం ఏంటి? కేంద్రానికి మద్దతు అయితే కంటిన్యూ అవుతుంది కదా. ఇక కేంద్రానికి వ్యతిరేకంగా టీడీపీ తీసుకున్న నిర్ణయం ఏముంది? అంటే వైసీపీ ప్రవేశపెట్టనున్న అవిశ్వాస తీర్మానానికి చంద్రబాబు విజయవంతంగా గండి కొట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు. అందుకే అవిశ్వాస తీర్మానం గురించి మాత్రం మాట్లాడడం లేదు. ఎన్డీఏలో ఉంటూ అవిశ్వాస తీర్మానానికి ఎలా మద్దతు ఇస్తామని టీడీపీ చెప్పుకుంటోంది. ఈ విషయాన్ని జగన్ కూడా పసిగట్టినట్లున్నారు. అందుకే టీడీపీ ఇతర పార్టీల మద్దతు కూడగట్టేందుకు వ్యూహం పన్నుతున్నారు. మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలాగూ కాంగ్రెస్ మద్దతు ఇచ్చేలాగా లేదు. ఓ 10 మంది ఎంపీల మద్దతు గనుక జగన్ సంపాదించగలిగితే వైసీపీ కాంగ్రెస్ ఎంపీలతో కలిపి అవిశ్వాస తీర్మానానికి అవసరమైన బలం సరిపోతుంది. అప్పుడు చంద్రబాబు ఏం చేస్తారో చూడాలి.